Hi everyone. ఈ రోజు మనం హిందీ క్లాస్ లో క్రియలు నేర్చుకుందాం. ఏం చేస్తున్నాం? క్రియలు నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూడండి, క్రియలు నేర్చుకునే ముందు మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనకి తెలుగులో ఎలా అయితే రెండే క్రియలు ఉన్నాయో హిందీలో కూడా అంతేనండి. ఓకే, అంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్సే ఉన్నాయి తప్ప ఇంగ్లీష్లో లాగా పాస్ట్ పార్టిసిపుల్ అనేది మనం ఉపయోగించాం ఇంగ్లీష్లో లాగా. ఓకే, అయితే ఈ పాస్ట్ టెన్స్ ఎలా అనేటువంటి విషయం మీకు చెప్పాలి. అయితే అది మీకు మొదట్లోనే చెప్పేశానంటే మీరు చాలా కన్ఫ్యూజింగ్ పడతారు. దానికోసం నేను ఇక్కడ మీకు ఏమీ చెప్పట్లేదు, డైరెక్ట్గా నేను ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అనేది మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఓకే, నేను ఎన్ని క్రియలు అయితే ఇచ్చానో మీకు అన్నీ చదివేయండి, నేర్చేసుకోండి. ఆ తర్వాత మా లాస్ట్ వీడియో, అంటే క్రియలకు సంబంధించిన లాస్ట్ వీడియోలో మీకు అసలు క్రియలను ఎలా క్రియేట్ చేస్తారు పాస్ట్ టెన్స్ అనేటువంటి విషయం మీకు చిన్న టెక్నిక్ చెప్తాను లాస్ట్లో. ఓకే, అంతవరకు నేను ఎన్ని క్రియలు అయితే చెప్పానో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అన్నీ కూడా మీరు నేర్చేసుకోండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి, చెప్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్రియల గురించి చూద్దాం రండి. చూచుట, హిందీలో దేక్, చూసెను దేక. కొనుగోలు చేయు, ఖరీద్. కొనుగోలు చేసెను, ఖరీదా. ఆడుకొను, కేల్. ఆడుకొనెను, కేల. పరిగెత్తుట, దౌడ్. పరిగెత్తను, దౌడ. నెక్స్ట్, కత్తిరించుట, కాట్. కత్తిరించెను, కాటా. కలుసుకొను, మిల్. కలుసుకొనెను, మిలా. వల్లించుట, హిందీలో రట్. వల్లించెను, రట. వినుట, హిందీలో సున్. వినెను, సునా. ఓకే, నెక్స్ట్ చదువు, హిందీలో పడ్. చదివెను, పడా. కొట్టు, హిందీలో మార్. కొట్టెను, మారా. అడుగు, హిందీలో పూచ్. అడిగెను, పూచ. ఎక్కు, హిందీలో చడ్. ఎక్కెను, చడా. ఓకే, ఈ వీడియో మీకు కేవలం కొన్ని పదాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ మాత్రమే మీకు ఇక్కడ అందించడం జరిగింది. అయితే వాటిని ఎలా క్రియేట్ చేయాలి పాస్ట్ టెన్స్ అనేటువంటి విషయం లాస్ట్ వీడియోలో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.